నేను తెలంగాణ సాంఘిక సంక్షేమ మరియు గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సెక్రటరీని. ఈరోజు బాలీవుడ్ వాళ్ళు నిర్మించిన పూర్ణ అనే మూవీ, ఈ తెలంగాణ బిడ్డ మలావత్ పూర్ణ, నిజామాబాద్ జిల్లా వాసి. ఈ అమ్మాయి అతి చిన్న వయసులోనే అత్యంత క్లిష్టమైన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి ప్రపంచ రికార్డు నెలకొల్పింది. రాబోయే రోజుల్లో ఈ రికార్డు ఎవరు కూడా బ్రేక్ చేయని పరిస్థితి ఈరోజు ఉంది. ఇంత గొప్ప సాహసాన్ని మరి మన మరో తెలంగాణ బిడ్డైన అదితి ఇనామ్దార్ నటించిన ఈ సినిమాను రాహుల్ బోస్ గారు చాలా చక్కగా తీశారు. సో దీనికి వరల్డ్ వైడ్ కూడా చాలా మంచి రివ్యూస్ వచ్చాయి. సో అలాగే ఇది దేశంలో ఇది మూడో వారం కూడా చాలా సక్సెస్ఫుల్గా నడుస్తున్న మూవీ. అయితే ఇది దేశంలో ప్రతి అమ్మాయి, గ్రామీణ ప్రాంతంలో పుట్టినా లేకపోతే పట్టణ ప్రాంతాల్లో పుట్టినా, ప్రతి అమ్మాయి, ప్రతి అబ్బాయి, ప్రతి తల్లిదండ్రులు, ప్రతి కుటుంబం చూస్తే చాలా బాగుంటుంది మూవీ. ఎందుకంటే దీనివల్ల చాలా అమ్మాయిలకు చాలా ఇన్స్పిరేషన్ వస్తుంది. అలాగే వాళ్ళు ఎంతటి సాహసానికైనా వెనకాడరు అన్న విషయం అనేది చాలా ప్రస్ఫుటంగా ప్రపంచానికి అర్థమవుతుంది. మరి ఈరోజు తెలుగులో కూడా ఈ మూవీని మరి రిలీజ్ చేస్తూ ఉంటున్నారు ఇక్కడున్న ప్రమోటర్స్, చాలా సంతోషం. ఇది ప్రతి గ్రామానికి కూడా ఈ మూవీ వెళ్ళాలి, ప్రతి కుటుంబం కూడా ఈ మూవీని చూడాలి. ప్రతి కుటుంబంలో కూడా ఒక పూర్ణ ఉంటారు, ఒక ఆనంద్ ఉంటారు. ప్రతి ఒక్కరికి కూడా జీవితంలో ఒక ఎవరెస్ట్ అనేది ఉంటుంది. సో ఆ ఎవరెస్ట్ అనేది ప్రతి ఒక్కరు వాళ్ళే నిర్ణయించుకోవాలి. కానీ ఈ మూవీ ఎంత అసాధ్యమైన పని కూడా, మనం ఎంత పేదరికంలో ఉన్నా కూడా, ఎంత ఇబ్బందులు ఉన్నా కూడా, మనం జీవితంలో ఒక చక్కటి ప్రభుత్వ సిస్టమ్ లేకపోతే ఒక చక్కటి అధికారి, ఒక చక్కటి కంపెనీ ఉంటే ఏ విధంగా పైకి పోవచ్చు అనేది ఈ మూవీ చాలా చక్కగా వివరించడానికి ప్రయత్నం చేశాడు రాహుల్ బోస్ గారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం ఈ మూవీకి నిర్మాణం చేసే టైంలో నుంచి కూడా చాలా సపోర్ట్ చేసింది. దానికి కూడా తెలంగాణ ప్రభుత్వానికి మరి మా సంస్థ తరఫున చాలా చాలా ధన్యవాదాలు. తర్వాత ఈ మూవీని తెలుగులో దేవదాస్ గారు, డిడి కమ్యూనికేషన్స్ గారు రిలీజ్ చేస్తున్నారు. అలాగే పివిఆర్ ఉదయ్ కుమార్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. సో దేవదాస్ గారు మరి వారు ఒక స్వయరోగ వారు కూడా ముందరికి వచ్చి ఈ మూవీని నేను గ్రామానికి తీసుకుపోయే ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు. చాలా సంతోషం. ఇది తప్పకుండా మరి తెలుగులో కూడా ఒక బ్లాక్ బస్టర్ అవుతుందన్న నమ్మకం మాకు తప్పకుండా ఉంది. థ్యాంక్ యూ. ఈ సినిమా భారతదేశంలోనే, నా పేరు ఎం మోదుగు దేవదాస్ అండి, డిడి అంటారు. ఈ పూర్ణ అనే సినిమాని తెలుగులో రిలీజ్ చేయడానికి నేను చాలా గర్వపడుతున్నాను పీవీఆర్ సినిమాస్తో కలిసి. ఈ అవకాశం నాకు ప్రవీణ్ కుమార్ గారు, ఐపీఎస్ వారు సహకారాలతో నేను ఈ సినిమా చేస్తున్నాను. ఈ సినిమాని ప్రతి ఊర్లో, ప్రతి పట్టణంలో రిలీజ్ చేయడానికి నాకు సహకరించిన ఉదయ్ కుమార్ గారికి కృతజ్ఞత తెలుపుకుంటూ, మీ అందరి సహకారంతో ఈ సినిమా పెద్దగా బాగా ఆడాలని చెప్పేసి ఆకాంక్షిస్తున్నానండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. నా పేరు ఉదయ్ కుమార్, పీవీఆర్ పిక్చర్స్ మేనేజర్. నా ఆంధ్రప్రదేశ్, పాత ఆంధ్రప్రదేశ్ నిజాం మేనేజర్ని. ఈ సినిమా వరల్డ్ వైడ్ మొత్తం పీవీఆర్ పిక్చర్స్ రిలీజ్ చేసింది. చేయడానికి మేము ఎంతో గర్వంగా చెప్పుకుంటున్నాం. ఎందుకంటే ఈ ఒక 12 సంవత్సరాల పాప ప్రపంచ రికార్డు నెలకొల్పింది అనటానికి మన తెలంగాణ నుంచి ఒక అమ్మాయి ఈ రికార్డు సృష్టిస్తూ మనకి చాలా గర్వకారణం. ఈ సినిమా ఈ పాప రియల్ స్టోరీని మన సినిమాగా తీశారు. ఈ సినిమాని ప్రతి ఇంట్లో ప్రతి పిల్లవాడు, ప్రతి పాప, ప్రతి తల్లి, ప్రతి తండ్రి అందరూ చూడవలసిన సినిమా ఇది. కంపల్సరీ ఇది చూసి ఈ అంబిషన్గా ప్రతి పిల్లవాడు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారు. అలాగే ఈ తెలంగాణలో ఈ తెలంగాణ నుంచి వచ్చిన ఈ పాప చాలా అభివృద్ధి చెందాలని, చాలా పై పైకి ఇంకా చాలా ఎవరెస్ట్ శిఖరాలు లాంటి ఇంకా పెద్ద పెద్ద శిఖరాలు ఎక్కాలని మేము ఆకాంక్షిస్తున్నాం. అలాగే ఈ పిక్చర్ ఈ సినిమాని మీరందరూ విజయవంతం చేసి సక్సెస్ చేసి మీరందరూ మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. ఎస్ ఆనంద్ కుమార్, నేను పూర్ణతో పాటు మౌంట్ ఎవరెస్ట్ ఎక్కాను. చాలా హ్యాపీగా ఉంది ఈరోజు పూర్ణ మూవీ తెలుగులో రావడం. ఎందుకంటే ఈ రోజుల్లో ఊర్లో ఉండే వాళ్ళకి, డిస్ట్రిక్ట్స్లో ఉండే వాళ్ళకి, మన తెలంగాణలో ఉండే వాళ్ళకి ఎవరికి తెలీదు హిందీలో వస్తే. బట్ ఇప్పుడు అందరూ అండర్స్టాండ్ చేసుకోగలరు పూర్ణ ఆనంద్ ఎలా ఎవరెస్ట్ ఎక్కారు, ఎలా చేయగలిగారని. సో ఇది తెలుగులో ఇప్పుడు అనువాదించి ఇలా రిలీజ్ చేస్తున్న ఈ యొక్క టీమ్కి నా యొక్క థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ అలాగే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు చాలామంది ఇన్స్పైర్ అవుతారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేను శ్రీ అరబిందో ఇంటర్నేషనల్ స్కూల్లో 10th చదువుతున్నాను. నేను పూర్ణ ఫిల్మ్లో పూర్ణ లాగా నటించాను.
చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఈ ఫిల్మ్ తెలుగులో వస్తుంది, ఇంకా అందరికీ పూర్ణ అంటే ఏంటో తెలిసిపోతుంది. హోల్ కంట్రీ విల్ నో వాట్ ఈస్ పూర్ణ అండ్ హౌ బ్రేవ్ షీ ఇస్. నా పేరు మలావత్ పూర్ణ, మా ఊరు పాకాల, నిజామాబాద్ డిస్ట్రిక్ట్. సో నేను తాడవై సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో 6th క్లాస్ నుండి ఇప్పుడు నాది 12th స్టాండర్డ్ కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు నేను ఎవరెస్ట్ 2014లో ఎక్కాను, వరల్డ్ రికార్డ్ సాధించడం అనేది జరిగింది. సో దాని ప్రకారంగా దాని ద్వారా నాకు లక్కీగా అదొక అదృష్టంగా నాకు సోషల్ వెల్ఫేర్ స్కూల్ తరఫున, ప్రవీణ్ సార్ తరఫున నాకు అవకాశం దొరికింది ఎవరెస్ట్ ఎక్కడము. సో అలాగే ప్రపంచ రికార్డ్ సాధించి ఇప్పుడు ఆ దాని ద్వారానే ఇప్పుడు నా జీవిత చరిత్ర పైన రియల్ స్టోరీ, నా లైఫ్ ఎలా ఉందో దాని గురించి సినిమా తీయడం చాలా సంతోషం. డైరెక్ట్గా బాలీవుడ్లో రావడం ఇంకా చాలా సంతోషంగా అనిపించింది. అండ్ అలాగే ఇప్పుడు దేవిదాస్ గారు మన తెలుగులో రిలీజ్ చేయడం ఇంకా చాలా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇంకా ఓన్లీ ఇది హైదరాబాద్లోనే, ఇంకా పెద్ద పెద్ద సిటీలలో నడుస్తుంది. అలా కాకుండా ఇప్పుడు ఈ తెలుగు మూవీ రిలీజ్ చేయడం వల్ల, తెలుగులో రిలీజ్ చేయడం వల్ల అన్ని గ్రామాల్లో అందరూ చూడగలుగుతారు. సో ఆయనకి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను, దేవిదాస్ గారికి. అలాగే రాహుల్ సార్కి కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అండ్ మెయిన్గా ప్రవీణ్ సార్కి, ఇదంతా ఆయన ద్వారానే ఈ ఇంత పెద్ద ఘనత సాధించడం జరిగింది. అండ్ ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సో ప్రతి ఒక్కరు కూడా ఈ మూవీని చూడాలి. ఎందుకంటే నాలాంటి పిల్లలే కాదు, ఫ్యామిలీలో ప్రతి ఒక్కరూ ఈ మూవీని చూసి ఇన్స్పైర్ అవుతారని అనుకుంటున్నాను. ఖచ్చితంగా మీరు అందరూ చూసి, అలాగే మీ సహకారంతో ఈ మూవీ బ్లాక్ బస్టర్ అవుతుందని కోరుకుంటున్నాను. సో అందరూ చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.